హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. రైల్వేలో 8619 ఉద్యోగాలు. ఎంతో కాలం నుంచి రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్లోని నియామకాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకి గుడ్ న్యూస్. రైల్వే శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతంలో దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోనవసరం లేదు. మొత్తం ఖాళీలు 8619, పురుషులకు 4403, మహిళలకు 4216 నోటిఫికేషన్లకు ఖాళీలు. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణ, అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వయసు 1/7/2018 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజిస్ట్రేషన్ అభ్యర్థులకు నిబంధన మేరకు సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఏ విధంగా ఎంపిక చేసుకుంటారో చూడండి. ఆన్లైన్ కంప్యూటర్ బిట్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అదేవిధంగా మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసుకుంటారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి మహిళలు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మైనారిటీలకు 250 రూపాయలు ఫీజు. దరఖాస్తు ప్రారంభం తేదీ జూన్ 1, 2018, చివరి తేదీ జూన్ 30, 2018. రైల్వే నోటిఫికేషన్పై ఎదురు చూస్తున్న ప్రతి అభ్యర్థులకు ఇదొక గుడ్ న్యూస్. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ యొక్క కామెంట్ని తెలపండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు.